దాస్కా దమ్ కి సినిమా రోజురోజుకి టాక్ మారుతూ ప్రస్తుతానికి పర్వాలేదనిపిస్తుంది మొదటి రెండు రోజులు టాక్ చూసేసరికి సినిమా ఫ్లాప్ అని అందరూ భావించారు కానీ ఆ సమయంలో ఎలాంటి సినిమాలు రాకపోవడం ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ కి వచ్చి యూనిట్ ని బ్లెస్ చేయడం వంటి కార్యక్రమాల తర్వాత సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఏది ఏమైనా ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు మొత్తానికి పట్టే డబ్బుకు డోకాలేదు విశ్వక్సేన్ ఈసారి బయటపడ్డట్టే అనిపిస్తుంది ఇక సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలను కాసేపు పక్కన పెడితే ఈ చిత్రం ద్వారా విశ్వక్సెన్ మరోసారి దేవి నాగవల్లిపై ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది ఛాన్స్ వచ్చిన ప్రతిసారి దేవి నాగవల్లి వర్సెస్ విశ్వక్సేన్ అనే వివాదం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకి ముందు ప్రమోషన్స్ కాస్త బెడిసి కొట్టి విశ్వక్సేన్ టీవీ నైన్ రిపోర్టర్ దేవి నాగవల్లి విశ్వక్సేన్ ని అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ అవమానించింది ఈ విషయంలో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నారు ఇక సినిమా తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయినా అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లో విశ్వక్ తన అసహనాన్ని మీడియాపై ప్రవర్తిస్తూనే ఉన్నాడు ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే ఇటీవల విడుదలైన దాస్కా దమ్కి సినిమాలో దేవి నాగవల్లిని ఉద్దేశించి ఒక కౌంటర్ డైలాగ్ పెట్టినట్టుగా కనిపించింది కార్లో హీరోయిన్ ని తీసుకుని విశ్వక్సెన్ మెడికల్ షాప్ దగ్గర ఆపమంటావా అంటూ ఒక అసహ్యకరమైన డైలాగ్ని ఉపయోగించగా అవుట్ ఫ్రమ్ మై కార్ అంటూ హీరోయిన్ డైలాగ్ చెబుతుంది ఇలా ఒక మెడికల్ షాప్ లో ఖండం కొనడానికి దేవి నాగవల్లి డైలాగ్కి సెటైరికల్ గా వాడినట్లు కనిపిస్తుంది మరి ఇది కావాలని పెట్టాడా లేక యాదృచ్ఛికంగా సెట్ అయిపోయిందో తెలియదు కానీ చాలా మంది ఇది దేవికి కౌంటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్